ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్, న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. పేషెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ అసలు హోమ్ ఐసోలేషన్ కిట్ అంటే ఏంటి, అసలు అందులో ఏముంటాయి, తర్వాత ఇంట్లో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే ప్రజలకు ఏంటంటే ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ని ఏ విధంగా వాడాలా, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్లో ఏమేమి ఉంటాయి, సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ని అనేది ఇస్తున్నారు. సో ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ మన తెలంగాణ ప్రభుత్వం అనేది అన్ని జిల్లాల్లో సప్లై చేస్తుంది. సో ఈ ఐసోలేషన్ కిట్ ఇది. సో ఈ ఐసోలేషన్ కిట్లో మనకు కొన్ని ఏమేమి ఉంటాయి అనేది కూడా ఒక పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఇందులో ఈ పాంప్లెట్స్ ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఈ మందులను ఎలా వాడాలి, ఈ కిట్లో ఏమేమి ఉంటాయని చెప్పడం జరిగింది. దీన్ని మనం కిట్ ఏ అంటాం. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా సింగిల్ యూజబుల్ మాస్కులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఫస్ట్ మనకు ఈ 17 రోజులు ఐసోలేషన్లో ఉండాలి కాబట్టి రోజు ఒక మాస్క్ చొప్పున వీళ్ళకి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 17 మాస్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ మాస్కులు ఏంటంటే రోజు ఒకటి ధరించాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా తోడ్పడుతుంది. 250 ml శానిటైజర్ని ఉచితంగా ఇస్తుంది. ముఖ్యంగా చాలా మంచి లెమన్ గ్రాస్ ఫ్లేవర్లో ఉన్న మంచి ఎఫెక్టివ్ శానిటైజర్ అనేది 250 ml శానిటైజర్ని గవర్నమెంట్ అనేది ఉచితంగా ఇస్తుంది. దీనిలో ఈ శానిటైజర్ని ఏంటంటే మనం చేతులు రబ్ చేసుకోవాలి. ఏదైనా మనం వస్తువులు ముట్టినా కానీ వెంటనే ఏంటంటే మనం ఇలా ఈ శానిటైజర్ని వేసేసుకొని మంచిగా ఇలా రబ్ చేస్తూ తర్వాత పైన భాగాన్ని, తర్వాత వేళ్ళని, బొటన వేలుని, తర్వాత ఈ నేల్స్ని ఇలా మనం అంతా చేసుకుంటే మీద వైరస్ అనేది ఏంటంటే నశిస్తుంది. తర్వాత ఇందులో మనకు ఇంకోటి ఏంటంటే 2 జతల గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్లౌజెస్ ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ గ్లౌజెస్ ఏంటంటే ఏదైనా మన నుంచి వైరస్ ఇంకొకరు వ్యాపించకుండా ఉండడానికి, లేకపోతే ఎవరైనా మనకు సర్వీస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు గ్లౌజ్ వేసుకునే విధంగా 2 జతల గ్లౌజెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే కిట్ బి అనేది, ఇప్పుడు ఎంతది కిట్ ఏ, ఇప్పుడు కిట్ బిఏలో మందులు ఉన్నాయి, మనకు మందులు ఇచ్చారు. సో దీంట్లో మనకి ఏంటంటే 7 రకాల మందులు అనేవి ఉచితంగా ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. సో ఏంటంటే ముఖ్యంగా అజిత్రోమైసిన్, ఈ అజిత్రోమైసిన్ అనేది మనకు 10 టాబ్లెట్లు ఉచితంగా ఇస్తున్నారు. 500 mg అజిత్రోమైసిన్ టాబ్లెట్స్, 5 టాబ్లెట్స్ మనకు సరిపోతాయి యాక్చువల్గా. సో దీంట్లో ఏంటంటే మనకు డైలీ మధ్యాహ్నం భోజనం తర్వాత డైలీ ఒకటి అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకోవాలి. దీన్ని అజిత్రోమైసిన్ అంటాం. రోగ నిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది ఏంటంటే విటమిన్ సి ట్యాబ్లెట్. ఇవి చాలామంది ఏంటంటే మనకు విటమిన్ సి అనేది ఏంటంటే తెల్ల రక్త కణాలని బలంగా చేస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, దాన్ని విటమిన్ సి ట్యాబ్లెట్ అంటాము. ఇది మనకు రోజు పొద్దున సాయంత్రం చప్పరించాలి. అంటే దీంట్లో మనకు 34 టాబ్లెట్లు ఉంటాయి. సో ప్రతిరోజు అంటే 17 రోజులు కాబట్టి ఉదయము సాయంత్రం, అంటే మనకు 17 రోజులు పొద్దున సాయంత్రం చప్పరించాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ జింక్ ట్యాబ్లెట్. ఈ జింక్ ట్యాబ్లెట్, సో మనకి ఈ జింక్ ట్యాబ్లెట్ ఏంటంటే మనకు దీంట్లో మనకు 17 టాబ్లెట్లు ఉంటాయి. డైలీ ఒకటి చొప్పున రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి ఈ జింక్ ట్యాబ్లెట్. చాలామంది మనకి ఇప్పుడు జ్వరం, ముఖ్యంగా కరోనా సమయంలో జ్వరం ఉంటుంది కాబట్టి మనకు ఈ జ్వరం ఉన్నట్లయితే 3 పొట్టలు వేసుకోవాలి. ఇది ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ అంటాము. సో ఈ ట్యాబ్లెట్ని ఏంటంటే మనము జ్వరం ఉంటేనే 3 పూటల పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకోవాలి, లేదా అవసరమైతే కూడా జ్వరంలో వేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇందులో 10 టాబ్లెట్లు ఇచ్చారు, ఈ 10 టాబ్లెట్ అవసరమైతేనే వాడుకోవాలి. ఇది సెట్రజిన్ ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ అనేది మనకు దగ్గు జలుబు రాకుండా మనకు తోడ్పడుతుంది. ఇందులో మనకేంటంటే ఈ 5 టాబ్లెట్స్ సరిపోతాయి. డైలీ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ రాయడం కూడా జరిగింది, భోజనం తర్వాత ఇక్కడ మనకు అన్ని మనకి ఎలా మందులు ఎలా తీసుకోవాలనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ మనకు సెట్రజిన్ భోజనం తర్వాత రాత్రి తీసుకోవాలి. ఈ ఇమ్యూన్ సిస్టంలో రోగ నిరోధక వ్యవస్థలో కాల్షియం మరియు విటమిన్ డి చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఆ విటమిన్ డి3 మరియు కాల్షియం ట్యాబ్లెట్ అనేది గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో ఇందులో మనకి ఏంటంటే 17 టాబ్లెట్లు ఉంటాయి. ఈ రోజు భోజనం తర్వాత రోజు ఒకటి వేసుకోవాలి.
తర్వాత మరి ఇంకొకటి ఏంటంటే హెచ్సిక్యూ ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు 12 ట్యాబ్లెట్లు అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఇది మాత్రం ఏంటంటే డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఇది డైలీ మనం ఏంటంటే ఫస్ట్ ఒకవేళ ఈ కోవిడ్ నిర్ధారణ వాళ్ళు అది డాక్టర్ సలహా మేరకు మీకు వస్తున్న డాక్టర్ సలహా మేరకు వాడాలని చెప్తే ఫస్ట్ మొదటి రోజు ఉదయం 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి, తర్వాత నైట్ 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అది కూడా భోజనం తర్వాత. తర్వాత 2వ రోజు నుంచి 5వ రోజు వరకు మీరు ఉదయం ఒక ట్యాబ్లెట్ అండ్ నైట్ ఒక ట్యాబ్లెట్ 5 రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇందులో ముఖ్యంగా సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మీకు ఇందులో ఒక ఈ కిట్లో అంటే ముఖ్యంగా కోవిడ్ రోగులకు ఇంటిలోనే ఉండుటకు మార్గదర్శకాలు అనేది ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే ఈ మన ఇది భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు రూపొందించడం జరిగింది. మరియు దీన్ని మన ఎవరు జారీ చేశారంటే ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం తెలంగాణ రాష్ట్రం జారీ చేయడం జరిగింది. సో ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అనే ఒక నినాదంతో ఈ పాంప్లెట్ అనేది ఈ బుక్లెట్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఇంట్లో ఉండేటకు నియమాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంట్లో ఉండే వాళ్ళు వెలుతురున్న గదిలో స్థలంలో ఉండాలి, తర్వాత ముఖ్యంగా ఏదైనా ఆరోగ్య మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1800-599-4455 అనే ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ చేసి అడగవచ్చు. తర్వాత మీరు ఒకవేళ ఇంట్లో ఉండే వృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, తర్వాత ఎలర్జీ ఉన్న వాళ్ళు, 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి సలహాలు తీసుకోవాలి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మళ్ళీ ముఖ్యంగా రోగికి సూచనలు కూడా ఇచ్చారు. ఇందులో రోగి సూచనలు కూడా ఉన్నాయి. రోగికి సూచనలని వాటర్ ఎంత తీసుకోవాలి, గోరువెచ్చని ఎలా తాగాలి, తర్వాత దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టాయిలెట్ని ఏ విధంగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఏ విధంగా ఉండాలి, తర్వాత సబ్బుని ఎలా వాడాలి, శానిటైజర్ ఎలా వాడాలి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వైద్య సహాయం ఎప్పుడు పొందాలనేది కూడా ఇందులో ముఖ్యంగా చెప్పారు. ముఖ్యంగా వైద్య సహాయం ఎప్పుడు పొందాలనేది ఒక చిన్న కాలం ఉంది. ఈ బలహీనత ఉన్నప్పుడు కానీ లేకపోతే ఛాతీలో నొప్పి ఉన్నట్లయితే, తర్వాత ఒక దగ్గు గొంతు నొప్పి, పెదాలు ముఖం నీలి రంగులో మారుట, తర్వాత విపరీతమైన జ్వరము, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు మీరు వైద్య సహాయం పొందాలనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత సేవలు అందించే వారికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. రోగికి సేవలు అందించే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది రూపొందించడం జరిగింది. ఇలా సేవలు అందించేవారు వాళ్ళ ముక్కు నోరు కళ్ళని తాగకుండా ఏ విధంగా జాగ్రత్త ఉండాలి, తర్వాత చేతులు ఎలా కడుక్కోవాలి, రోగి దగ్గర రోగితో ఎంత దూరంగా ఉండాలి, తర్వాత ఆ వస్తువులో ఏదేమి ముట్టుకోవచ్చు ఏదేమి ముట్టుకోవద్దు, తర్వాత వాళ్ళు వాడే బెడ్షీట్స్, టవల్స్, లేకపోతే గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఎలా వేరుగా పెట్టాలి, తర్వాత రోగి ఏ వస్తువు అయినా వాడితే దాన్ని వేడి నీళ్ళల్లో ఎలా వేయాలి, తర్వాత ఆహారము ఎలాంటివి ఇవ్వాలి, తర్వాత ముఖ్యంగా ట్యాబ్లెట్స్ మనకి ఇంత సూచించిన ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, తర్వాత ఏదైనా సలహాలు సందేశాలు అవసరం ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇరుగు పొరుగు వారికి కూడా సూచనలు ఇచ్చారు. ఇందులో ఇరుగు పొరుగు వారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరైనా కరోనా రాగానే వాళ్ళని వెలివేయడము, తర్వాత వాళ్ళ దూరంగా ఉండడము అలాంటివి చేస్తున్నారు, చాలా తప్పు. మనం కూడా ఎవరికైనా ఈ కరోనా వైరస్ అనేది సోకొచ్చు, కాబట్టి మనము వాళ్ళకి అండదండగా ఉండాలి. కానీ మనం ఇరుగు పొరుగు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఫ్లాట్లో కానీ ఉన్నట్లయితే మీరు దాన్ని ఎక్కడ శానిటైజ్ చేయడం, ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే ఒక ఎట్లా చేయాలి, ముఖ్యంగా ఒక లీటర్ నీళ్ళలో ఒక చెంచా బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఆ చుట్టుపక్కన అంతా మీరు శానిటైజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ హోమ్ ఐసోలేషన్ పాటించకపోయినట్లయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఇన్ఫామ్ చేయవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సేవలు అందించే వారికి హైడ్రోక్లోరోక్విన్ మాత్రలు ఇవ్వడం ఎట్లా అనేది కూడా ఇవ్వడం జరిగింది. రోగి తనను తాను గమనించుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. రోగి తనం తాను అసలు లక్షణాలు ఎలా గుర్తించుకోవాలనేది కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా థర్మామీటర్తో ఎలా జ్వరం చూసుకోవాలి, పల్స్ రేట్ని ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి, ఆక్సిజన్ సాచురేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే సూచనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు వాటిని తినమని చెప్తుంది. తర్వాత బీన్స్, చిక్కుడు, పప్పు ధాన్యాలు తినమని చెప్తుంది. అట్లా నీళ్ళని గోరువెచ్చని నీళ్ళు 2 లీటర్లు మినిమం, కనీసం 2 లీటర్లను తాగమని చెప్తున్నారు. మళ్ళీ ఏదైనా ఆహారంలో మంచి మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు,
మొదలగు వాటిని చేర్చమని, తర్వాత పండ్లను ఎలా తీసుకోవాలి మంచి తినపుడని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ముఖ్యంగా వేపుళ్ళు కానీ శీతల పానీయాలను కానీ ఇలాంటి చీజ్ బర్గర్లు కానీ అట్లాంటివి తినొద్దని చెప్పడం జరిగింది. తర్వాత మాంసాహారం కూడా ముఖ్యంగా మాంసాహారం నిల ఉన్నది కాకుండా ఫ్రెష్గా వేడితో వండింది తినమని చెప్తున్నారు. తర్వాత రోజువారి పట్టిక కూడా ఉన్నది ఇక్కడ. ఈ పట్టిక సో ఈ పట్టికలు ఏంటంటే మీకు పల్స్ రేట్ ఉదయం ఎంత ఉంది సాయంత్రం ఎంత ఉంది ఇక్కడ రాసుకోవడం, ఫస్ట్ డే నుంచి 17వ రోజు వరకు. తర్వాత శరీర ఉష్ణోగ్రత మనకు ఎంత ఉంది, ఉదయం ఎంత ఉంది సాయంత్రం ఎంత చెక్ చేసుకోవడానికి. తర్వాత రిమార్క్స్, మీకు ఏమైనా దమ్ము వచ్చినా దగ్గు వచ్చినా అట్లాంటివి రాసుకోవడానికి ఉంది. సో కాబట్టి ఇందులో హెల్ప్ లైన్ కూడా మీకు ఒకవేళ ఈ హెల్ప్ లైన్ కూడా ఇక్కడ ఇచ్చారు. కరోనా వైరస్ సోకిన వారు 80% పైగా రోగులకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, లేదా స్వల్ప లక్షణాలైనా తక్కువ జ్వరము లేదా దగ్గు కనిపించవచ్చు. అలా అటువంటి వారు ఆసుపత్రులు చేరవలసిన అవసరం లేదు, ఇంటిలోనే ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. సో ఇంట్లో ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ మార్గదర్శకాలు వివరించడం జరిగింది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరే ఏం మొహమాట పడకండి. మీకు ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్ళి చికిత్స చేయించుకోండి, అవసరమైతే హోమ్ ఐసోలేషన్ కిట్ తీసుకొని ధైర్యంగా ఉండండి. సో మీరు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం అనేది మీ గురించి పనిచేస్తుంది కాబట్టి, మీకు ఇవన్నీ ఉచితంగా ఇస్తుంది కాబట్టి, మీరు ఇవన్నీ మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే మీకు డాక్టర్స్, తర్వాత పారామెడికల్ సిబ్బంది సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.